వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పాలు, నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం. గుర్రపు స్వారీ చేసినట్లు కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ కలగా పరిగణించబడుతుంది. అండాకారం 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 పాయింట్. మార్వాడీలను కోటీశ్వరుల బావినీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. గాజులు కలలో కనిపిస్తే పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూ లాభం ఉంటుందని అర్థం. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.